డాక్టర్ నమ్రత, చీఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్. చాలామంది ఇప్పుడు మనకి ఇది కరోనా టైం. ఈ కరోనా టైంలో ఏమవుతుంది, చాలామంది ఏమంటున్నారంటే కరోనా ఎఫెక్ట్ ఉంది కదా మేడం, మేము రావచ్చా అని ఫోన్స్ చేస్తూ ఉన్నారు. సో ఈ కరోనా ఎఫెక్ట్ అనేది ఉంది. కరోనా అసలు మెయిన్గా మీరేంటంటే మీరు ఎక్కువ భయపడితే, ఎక్కువ తిరిగేస్తే బయట వచ్చే అవకాశం ఉంది. కానీ ఇలాంటి హాస్పిటల్స్లో ఇప్పుడు సపోజ్ ఐవీఎఫ్ స్పెషాలిటీ ఫర్టిలిటీ క్లినిక్స్లో అందరూ మంచి అంటే నీట్గా ఉండే కపుల్స్, అంటే హెల్తీగా ఉండే కపుల్సే వస్తారు. వాళ్ళు ఫీవర్ వస్తే ఫీవర్ ఉన్నవాళ్ళు రారు, అంటే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అసలే ఇప్పుడు కరోనా ఉంటే భయం, మామూలు ఫీవర్ వచ్చినా కూడా భయపడిపోతూ ఉన్నారు. కాబట్టి అలాంటిది ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అంతా హాలిడేస్లో ఉన్నారు కాబట్టి వీలున్నంత వరకు తక్కువ మందే రోడ్ల మీద తిరుగుతున్నారు కాబట్టి మీరు వీలున్నంత వరకు చేయించుకుని సక్సెస్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీ లేని వాళ్ళు మాత్రం దూరం నుంచి రావాలంటే కొద్దిగా ఇబ్బంది, కానీ మీ ఓన్ వెహికల్ ఉంటే చక్కగా ట్రీట్మెంట్కి రావచ్చు. ఈ కరోనా అనేది మెయిన్గా యూజువల్గా చాలా చిన్న రూమ్స్లో, అంటే ఒకటి రెండు రూమ్స్ ఉన్నలో, ఎక్కువ బస్తీ ఏరియాల్లో అంటే స్లమ్ ఏరియాల్లో ఉన్న వాళ్ళకే ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఎక్కువ మంది ఒక చిన్న రూమ్లోనో రెండు రూముల్లోనో ఉండే అవకాశం లేదు. ఇంటికి ఇంటికి మధ్య ఇంటి మీద ఇల్లు ఇంటి మీద ఇల్లు, మనుషులందరూ ఎక్కువ మంది తిరిగే ఏరియాస్లోనూ ఇలాంటి ఎఫెక్ట్ ఉంది. ప్లస్ ఒక మాస్క్ అనేది, లేకపోతే మీరు మాస్క్ వేసుకోవడం, గ్లౌస్ వేసుకోవడం, కళ్ళజోడు పెట్టుకోవడం, ఇలాంటి మీరు ఇవి పాటిస్తే, జాగ్రత్తలు పాటిస్తే మీకు కరోనా అనేది వచ్చే అవకాశం చాలా తక్కువ. అన్నిటికీ భయపడకుండా కొన్ని కొన్ని చేసుకునే పనులు చేసుకోవాలి. ఈరోజు భోజనం మానేలా, ఈరోజు లేదంటే ఇంకోటి మానేలా, మనం సోషల్ గ్యాదరింగ్ ఉండకూడదు. కాబట్టి మీరు హాస్పిటల్కి వచ్చినా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కల దగ్గర, అంటే ఒక నలుగురికే అపాయింట్మెంట్ ఇవ్వడం, దూర దూరంగా కూర్చోవడం కపులు, సో డాక్టర్ దగ్గర కూడా దూరంగా కూర్చోవడం అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సో మీరు స్లమ్ ఏరియాస్లోకి యూజువల్గా కొంచెం తక్కువ దీనిలో ఉన్నవాళ్ళు, కాస్త నీట్నెస్ లేని ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళని కనుక మీరు అవాయిడ్ చేసి మీ పనులు మీరు చేసుకుని మంచి డైట్ తీసుకుని, మనం దేశవాళీ డైట్, అది కూడా మీరేం బర్గర్స్ పిజ్జాస్ కాకుండా దేశవాళీ డైట్ తీసుకుని మంచిగా ఫ్రూట్స్ తీసుకుని మీరు మంచి ఫుడ్ ప్రోటీనేషియస్ డైట్ తీసుకుంటే మీకు ఇలాంటి ప్రాబ్లం తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, భయపడే వాళ్ళకి ముందు కరోనా వస్తుంది, నేను అయితే అది చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు స్వైన్ ఫ్లూ వచ్చింది, మనకు అంతకుముందు సార్స్ అన్నారు, ఎబోలా వైరస్ ఆఫ్రికా కంట్రీలో అలాంటి అన్ని చోట్ల వచ్చినాయి. కానీ అవన్నీ కూడా మనకి ఎఫెక్ట్ అవ్వడం అనేది, అప్పుడు కూడా ఎఫెక్ట్ అయ్యారు, అలాగే కరోనా కూడా వీలున్నంత త్వరలో మీకు మెడికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా మెడికేషన్కి బాగానే తగ్గిపోతున్నాయి, భయం పడకూడదు. మీరు ఎవరైనా సరే వచ్చింది అంటే ఇన్ఫామ్ చేసి దానికి సరిపడే ట్రీట్మెంట్ తీసుకుంటే అసలు ప్రాబ్లం ఏమీ ఉండదు. లెస్ దాన్ 1% డెత్ రేట్ దానికి. సో అలాంటి ఇబ్బందులు ఏమీ పడకుండా మీరు స్లమ్ ఏరియాస్లో, బస్తీ ఏరియాస్లో జాగ్రత్తగా ఉంటే మీకు కరోనా అనేది తొందరగా సోకే అవకాశం లేదు. అలాగే ఏదైనా ఫీవర్ వచ్చినా, కొంచెం దగ్గు జలుబు అలాంటివి ఏమైనా వచ్చినా కూడా ఈ ఆయుర్వేదిక్ ఈ సూదనింగ్ ఎఫెక్ట్ కోసం మీకు ఆయుర్వేదిక్ పీపుల్ డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు కదా, ఈ అల్లమని మిరియాలు ఇవన్నీ వేసి వేడిగా, లేకపోతే వేడిగా గ్రీన్ టీ కానీ వేడిగా ఏదైనా కూడా మనం తీసుకుంటే ఆ యొక్క సూదింగ్ ఎఫెక్ట్తోనే దాదాపుగా చాలా వరకు తగ్గుతుంది. ఫీవర్ అది రాకుండా వీలున్నంత వరకు జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తలు పాటించండి. సో ఫర్టిలిటీ ట్రీట్మెంటు తప్పేమీ లేదు, ఇప్పుడు కూడా చేయించుకోవచ్చు. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వల్ల మీకేం కరోనా ఎఫెక్ట్ కాదు.